ఆయనతో పాటు ఆయన పక్కన ఆయన సింహాసనములో దేవదూతల్ని కూర్చోబెట్టుకోవాలి అని అనుకోలేదు. నరులను కూర్చోబెట్టుకోవాలి. దేవుని పోలిక సృష్టిలో ఏ జీవికి లేక దేవదూతలకి ఇవ్వలేదు. మనుషులకు మాత్రమే పోలిక ఇచ్చారు. మనుషులకు దేవుని పోలిక ఎందుకు ఇచ్చారు? ఆయన పక్కన కూర్చోబెట్టుకోవాలి. వెలుగు కమ్మని పలికిన దేవా, నేను లోకమునకు వెలుగయ్యున్నాను అని సెలవిచ్చిన దేవా, మీకు స్తోత్రములు. రక్షణలో నేను వెలుగుతును దేవా, పరిశుద్ధతలో నేను వెలుగుతును దేవా, విశ్వాసములో నేను వెలుగుతును. మరణాత 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 బలో క్రీస్తు మహారాజుకో. నిర్గమ కాండము 2వ అధ్యాయం 1వ వచనము, లేవి వంశస్థుడకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకునెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడయ్యుండుట చూచి 3 నెలలు వానిని దాచిను. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో 430 సంవత్సరాల కాలము జీవించారు. యోసేపు ఐగుప్తు దేశానికి
ప్రధానమంత్రిగా పనిచేస్తుండగా యోసేపుని బట్టి వారి కుటుంబీకులు అనగా అన్నలు ఆడ తమ్ముడు తండ్రి వీళ్ళందరూ దాదాపుగా 70 మంది ఐగుప్తుకు వారు వెళ్ళారు. యోసేపు ఉన్నంత కాలము రాజభోగం అనుభవించారు. ఎందుకంటే వాడి యొక్క సహోదరుడు ప్రధానమంత్రి కాబట్టి. అతను చనిపోయాడు, కొత్త రాజు వచ్చాడు. ఫరో చక్రవర్తిలో కొత్త వ్యక్తి వచ్చి ఇశ్రాయేలీయుల జనాంగాన్ని చూచి వీళ్ళు బాగా వృద్ధవుతున్నారు, వీళ్ళ వల్ల మన దేశానికి ప్రమాదమేమో, వీళ్ళంతా పెరిగి మన దేశాన్ని ఆక్రమించుకుంటారేమో, శత్రువులు మన దేశం పైకి వస్తే శత్రువులతో చెయ్యి కలుపుతారేమని ఫరో చక్రవర్తి ఒక శాసనము చేయించాడు. అదేమిటంటే మగపిల్లవాడు పుడితే తల్లి ఎదురుగానే చంపేయాలి, అదే ఆడపిల్ల అయితే ఆమెను బ్రతకనివ్వాలి. ఎంతటి నీచులంటే వాళ్ళు, ఆడపిల్ల బ్రతకనిస్తే వాళ్ళు మనకి మన పిల్లలకి పనిచేస్తారు, వాళ్ళతో పాపము చేయొచ్చు అనే నీచ బుద్ధి. ఆడపిల్లల్ని బ్రతకనిచ్చేవారు మగపిల్లల్ని చంపేసేవారు. అలాగూ ఎంతో మంది చంపేశారు పిల్లల్ని, ఎంతో మందిని. ఆ రోజుల్లో ఒక కుటుంబంలో ఓ కుమారుడు జన్మించాడు. ఆ కుమారుడు చాలా సుందరుడుగా ఉన్నాడు. అందులో పిల్లలంటేనే సుందరంగా ఉంటారు. సుందరుడుగా ఉంటే 3 నెలల కాలం ఆడ తల్లి దాచిపెట్టింది. 2వ అధ్యాయము 2వ వచనములో వ్రాయబడిన మాట మనము చూస్తే, ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడయుండుట చూచి 3 నెలలు వారిని దాచారు. బాగా వినాలి, సుందరుడయుండుట చూచి 3 నెలల కాలము దాచారు. ఏ సమయంలో రాజు సైనికులు వచ్చి ఇదిగో మీరు ఎందుకు దాచారు అని తల్లిదండ్రులను కూడా చంపేయొచ్చు. పుట్టగానే చంపేయాలనే శాసనాన్ని ఎందుకు మీరారు? 3 నెలల కాలము దాచి ఇక దాచలేక ఒక జమ్ము పెట్టే తయారు చేయించి ఆ జమ్ము పెట్టకు కీలు పూసి ఆ బాబుని అందులో పడుకోబెట్టి నదిలో ఆ జమ్ము పెట్టెని విడిచిపెట్టేసి ఆ తల్లి ఏడుస్తా, అయ్యో నా కుమారుడు ఈ పెట్టులోనే చనిపోతాడు, నేనేం చేయను, ఇంకా నేను ఇలా పెంచేది ఇంకా అనుకునేటువంటి కాలంలో మోషే అక్క మిరియాము దూరా నుంచి ఆ పెట్టె వైపే చూస్తుంది. అంటే తల్లి చూడటా కూడా అంత భయంకర బాధలో ఉంది ఆ పెట్టె చూడటానికి. కొన్నిసార్లు మన ఇంట్లో చనిపోతే ఆడ శవము చూడటానికి మనం తట్టుకోలేము. ఇక్కడేమో బతుకున్న కుమారుడే చచ్చిపోయినట్లుగా అనిపిస్తూ ఎంత బాధ. ఆ జమ్మి పెట్టిలో పెట్టి విడిచిపెట్టేసింది. మోషే అక్క దూరా నుంచి చూస్తుంది. ఈలోపు ఫరో కుమార్తె స్నానము చేయటానికి నదికొచ్చింది. ఆ పెట్టె చూచి ఏముందా పెట్టిలో, ఒక ఆమెని పంపించింది, తీసుకురా. తీసుకురాగానే పెట్టి తెరవగానే అందులో ఒక చిన్న బాలుడు ఉన్నాడు. గుర్తుపట్టింది, ఇతను హెబ్రీయుడే, ఇశ్రాయేలీయుడే, ఈ బాబు నాకు కావాలని చెప్పి అనుకుంది. ఈలోపు మోషే అక్క అక్కడికి వచ్చి, అమ్మా ఈ బాబుకి పాలిచ్చి పెంచడానికి నేను ఒక దాదిని తీసుకురానా అంటే, అమ్మా తేమ్మా అంటే మోషే అక్క వెళ్ళి మోషే తల్లినే తీసుకొచ్చింది. అమ్మా ఈ కొడుకు నా కొడుక కావాలి, ఈ కొడుకు నేను పెంచుకుంటాను, రాజగృహములో ఉంచుకుంటాను, ఈ కొద్ది కాలం ఈ బాబుకి పాలు పట్టించగలవా? పట్టిస్తానమ్మా. మోషే తల్లి పాలు త్రాగి బ్రతికాడు. పాలు విడిచిన తరువాత తీసుకెళ్తే ఐగుప్తులో ఆ ఫరో చక్రవర్తి యొక్క కుమార్తె గనుక తన కుమారుడిగా స్వీకరించింది. ఇలా ఈ వచనాలు మనము చూస్తే ఇందులో ఈ రోజు మీకు కళ అనే ఒక అంశాన్ని తెలియచేయాలని దేవుని ఆత్మను ప్రేరేపించారు. ఒక కళ ఏమిటంటే సుందర కళ.
ఎవరైనా కళగా ఉండేది ఇష్టం, కళగా ఉండాలి అనుకుంటారు. ఇప్పుడు పెళ్లి కూతుర్ని ఎంతైనా తయారు చేయొచ్చు, పెళ్లికి ఎన్ని నగలైనా పెడతారు, అందరూ పెళ్లి కూతురు వైపు చూడాలి. ఎంత చక్కగా ఉందో, బొమ్మలాగుందో, ఎంత అందంగా ఉందో, సుందరిగా ఉందో. ఆ సుందరి కళ కోరుకునేది ఎరిగిన వారమే. మోషే సుందరుడు అయితే ఒక మాట ఏమిటంటే, ఈ బైబిల్లో అతి సుందరుడు ఉన్నారు, ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తే. యోహాను సువార్త 8:46 చూస్తే, నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? విన్నారా, యేసునాథుడు ఎంతటి సుందరుడంటే పాపము కొంచెమైనా లేని సుందరుడు. ఆయనలో ఎంత అందం అంటే పరిశుద్ధత. ఒక వ్యక్తి ఎంత అందంగా ఆయన ఉండొచ్చు, కానీ తన హృదయం అందంగా ఉందా? బైబిల్ ఏం చెబుతుంది? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి. ఎంత అందంగా ఉంటే ఏ ప్రయోజనం? బైబిల్లో యేసునాథుడు సుందరుడు, ఎటువంటి పాపము లేని జన్మములో, జీవితములో, బోధల్లో, కార్యాల్లో పాపము లేని పరిశుద్ధుడు, సుందరుడు. బైబిల్లో ప్రియురాలతో ప్రియుడు మాట్లాడచ్చు. పరమగీతము 4:1 నా ప్రియురాలో నీవు సుందరివి, నీవు సుందరివి. ఏమంటున్నారు సంఘాన్ని? క్రీస్తు స్వరక్తముతో కడగబడిన సంఘం, యేసు రక్తముతో కడగబడిన సంఘం సుందరి. ఈరోజు మిగిలి చేసేది మోషే సుందరుడు. ఈవేళ ప్రతి ఒక్కరూ సుందరులుగా ఉండాలి. సుందరులుగా ఉండాలన్నారని ఇంటికి వెళ్ళి అద్దం ముందు కూర్చోకండి. ఇది కాదు మీకు చెప్పేది, నీ హృదయములో శుద్ధి. అనేక మంది హృదయాలు తెరిస్తే అందులో చెడుగు కనబడుతుంది, దుర్వాసన వస్తుంది. అందుకే ముందున్న వారు బ్రతికేది కష్టముగా ఉంది. మనుషుల కంటే మృగాలే బెటరేమో అనేటట్లుగా ఉన్నాయి. ఎన్ని సహాయాలు చేసినా, ఎన్ని మేలు చేసినా వాళ్ళని ఇంకా నాశనం చేయాలనుకునేది. అందుకే నేను ఎప్పుడు చెబుతాను, 3 తత్వాలు ఉన్నాయి. ఒక తత్వం ఏమిటంటే మేలు చేసిన వారికి మేలు చేయటం మానవత్వం. 2వది ఏమిటంటే కీడు చేసిన వారికి మేలు చేయటం దైవత్వం. కీడు చేసిన వాడికి మేలు. 3వది ఏమిటంటే మేలు చేసిన వాళ్ళకి కీడు చేయటం రాక్షసతత్వం. ఇది చాలా మందిలో ఉందండి. దైవజనుడు బైబిల్ పండితులైన దేవదాసు వై గారు పాడారు, ఎటు చూచిన మార్గములే, ఎటు చూచిన మార్గాలు మోసము చేయు శత్రు వర్గములే, ఎటు చూచిన మార్గాలే మోసము చేసే హీన శత్రు వర్గం. ఎటు పోవా వలయునో నేనెరుగని వాడనై. నేను గుత్తికొచ్చిన కొత్తలో ఈ పాట బాగా పాడుకునేవాడిని. ఎందుకంటే చాలా మంది నన్ను చూచి, ఏం బాబు ఇంత దూరం వచ్చి ఏం చేస్తావు అనేవారు. మా నాన్నగారు, మా అమ్మగారు, మా కుటుంబం అంటే మా అక్క తమ్ముడు అందరు అక్కడ, సంఘస్థులు అక్కడ ఉన్నారు. ఇక్కడ నేను కొత్త ఏరియాలో, నా 21 సంవత్సరం అప్పుడు, 20 ఏళ్ళు పూర్తయి 21 సంవత్సరం వయసులో నేను తిరుగుతుంటే ఈ చరణమే గుర్తొచ్చేది, ఈ పాటే. ఎటు పోవా వలయునో నేనెరుగని వాడనై, కటకట ఎని ఏడవా ఘనమోక్ష మార్గంబు. మోషేకున్నటువంటి కళలు చూస్తే మొదటి కళ ఏమిటంటే సుందరి కళ. మోషే సుందరుడు. ఈరోజు మీ అందరికి చెప్పేది ఏమిటంటే, నీ హృదయాన్ని యేసు రక్తముతో ఏనాడు కడిగేసుకుంటావు? ఏనాడు బాప్తీసుమాని పొందుతావో? బైబిల్ ఏం చెబుతుందంటే గలతీ పత్రిక 3:27 క్రీస్తులోనికి బాప్తీస్మం పొందిన మీరందరూ
క్రీస్తును ధరించుకుని ఉన్నారు. ఏం ధరించుకున్నారట? ఇప్పుడు నేను మాట అంటాను, కొంతమంది బంగారము ధరిస్తారు, వజ్రాలు ధరిస్తారు, ప్లాటినం ధరిస్తారు, ఏమేమో ధరిస్తారు. ఆ ధరించినోడు గొప్పోళ్ళా? క్రీస్తును ధరించినోడు గొప్పోళ్ళా? క్రీస్తును ధరించినటువంటి వారు యేసు మహారాజుకు క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించి ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నారు, మీరు సుందరులేనా? సుందరులు ఎప్పుడవుతారు? యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. యేసు నామము ధరింపగానే మనసు మారి నూతనమగును. యేసు నామము ధరింపగానే మనసు మారి నూతనమగును. ఈరోజు మీకు తెలియజేసేది ఏమిటంటే, మోషేకు సుందరి కళ్ళ సుందరుడు. మనము సుందరులుగా ఎప్పుడు మార్చబడతామంటే, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని మృతుల్లో నుంచి తండ్రి ఆయన లేపారని హృదయం అంది విశ్వసించినప్పుడు నీవు రక్షించబడుతువు. ఈవేళ అనేక మంది రక్షణ లేకుండా చనిపోతున్నారు. దేవుడు పనిగట్టుకుని భూమి మీద రక్తాన్ని చిందించడానికి వస్తే యేసు రక్తాన్ని వృధా చేస్తున్నారు. అందుకే నేను ఎప్పుడు మూడు మాటలు చెప్తున్నాను. ఒకటి, సిలువ వ్యర్థం. రెండు, సిలువకు శత్రువులు. మూడు, మరలా సిలువ. ఈ మూడు చేయకండి. సిలువ వ్యర్థం. యేసు రక్తముతో నీవు కడుక్కోకపోతే సిలువ వ్యర్థం చేసినట్లే. సిలువకు శత్రువులు. అనేక మంది క్రీస్తుకు వ్యతిరేకులుగా జీవిస్తున్నారు, సిలువకు శత్రువులు. మరలా సిలువ. కొంతమంది కొంతకాలం బాగుండి, దేవుల్లో బాగుండి, విశ్వాసములో బాగుండి, ఆళ్ళను చూచి, వేళ్ళను చూచి, వేళ్ళను చూచి, వాళ్ళను చూచి పడిపోయాను. తరాలు మారిన, యుగాలు మారిన, మారని దేవుడు మన యేసుడు. తరాలు మారిన, యుగాలు మారిన, మారని దేవుడు మన యేసుడు. తరాలు మారినా కానీ, యుగాలు మారినా కానీ మారని దేవుడు. ఈరోజు పరిశుద్ధుడు ఎప్పుడు పరిశుద్ధుడే, ఎప్పుడు మగిమే, ఎప్పుడు ప్రేమామయుడే, ఎప్పుడు న్యాయవంతుడే. మనుషులైతే ఈరోజు న్యాయం మాట్లాడి రేపు అన్యాయం మాట్లాడచ్చు, కానీ దేవుడు ఎప్పుడు న్యాయమే మాట్లాడతారు? మారు. కనుక మీకు ముందుగా చెప్పేది, సుందరి కళ మీకు రావాలి. రెండోది ఏమిటంటే, మోషేకు రాజకళ. తల్లి గర్భములో ఉన్న మోషే, తల్లి ఒడిలో ఉన్న మోషే, ఇంట్లో ఉన్న మోషే, మూడు నెలలు జమ్ము పెట్టిలో ఉన్న మోషే ఎక్కడికి వెళ్ళాడు? రాజగృహములోకి వెళ్ళిపోయాడు. మోషేకి తెలీదు తన హెబ్రీయుడని. ఆ ఇంట్లో పెరుగుతున్నాడు మోషే. దేవుని యొక్క వాక్యములో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనము నుండి 26 వరకు చూస్తే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు గాని, ఫరో కుమార్తె యొక్క కుమారుడు ఆ ఇంట్లో ఉండే ఓ రాజు. ఒప్పుకోపోవటం తర్వాత అంశం. మోషేకు వచ్చిన కళ రాజకళ. 2వ అధ్యాయం 10వ వచనం, నిర్గమకాండములో ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతను తీసుకుని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడాయను, ఆమె నీటిలో నుంచి ఇతను తీసి తినని చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టెను.
రెండవ కళ ఏమిటంటే రాజకళ. ఈవేళ యేసు నమ్మిన మీరే మొదటిగా సుందరి కళ ఉండాలి. యేసునాథుడు సుందరుడు కనుక. రెండోది ఏమిటంటే మనందరికీ రాజకళ ఉండాలి. ఎందుకంటే యేసునాథుడు రాజులకు రాజు. ప్రకటన గ్రంథములో 19:16 రాజులకు రాజును ప్రభులకు ప్రభులను నామము ఆయన వస్త్రం మీదను ఆయన తొడ మీదను వ్రాయబడి ఉన్నది. యేసునాథుడు ఎవరంటే రాజులకు రాజు. ఇప్పుడు నేను మాట అడుగుతున్నాను. గొర్రెకు పిల్ల పుట్టింది, గొర్రెకు పుట్టిన పిల్లని ఏమంటారు? గొర్రె పిల్లే. మేకకు పుట్టిన పిల్ల. ఇప్పుడు చెప్పండి, మనము దేవుని బిడ్డలం, యేసు రాజు, రాజు పిల్లలు అంటే మీరు ఎవరు? రాజులు. పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును. ఎవరట? రాజులు. గొర్రె పిల్ల గొర్రె పిల్లే, మేక పిల్ల మేక పిల్లే, పులి పిల్ల పులి పిల్లే, రాజు పిల్లలు. రాజుల వల్లే నేటి దేవా రాజాసీనుని, రాజుల వల్లే నేటి దేవా చేతులు పైకెత్తాసీనుని వారు రాజులు యాచకులు శాంతి రాజ ప్రచారకులు. క్రీస్తును ధరించిన ప్రతి వారు రాజులే. అందుకే రేపు 1000 పరిపాలన కాలంలో పరిపాలించబోతున్న రాజులుగా వీరు క్రీస్తుతో కూడా 1000 రాజ్యము చేయుదురు. దానియేలు గ్రంథములైతే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారమునందుదురు, వారు యుగ యుగములు యుగ యుగాంతముల వరకు రాజ్యమేలుదురు. రాజకళ. మూడవ కళ ఏమిటంటే శ్రమల కళ. మోషే ఐగుప్తులో ఒక ఐగుప్తీయుడు ఇశ్రాయేలు బాధ పెడుతుంటే, నేను ఇశ్రాయేలుని, నా జాతి హెబ్రీ జాతి అని తెలుసుకున్న మోషే అతను కొట్టి చంపి ఇసుకలో పూడ్చాడు. ఆ తర్వాత రాజుగారికి ఈ విషయం తెలిసి చంపునేమని భయపడి అక్కడ విడిచిపెట్ట. అంటే మోషేకి దేవుని బిడ్డల వేళ్ళు బాధ పెడుతున్నారు, ఈ వెట్టి చాకిరి నా జాతిని ఇట్లా బాధ పెడితే ఊరుకుంటానా? దేవుని పిల్లలం మేము, అబ్రహాము సంతానం, దేవుని ఏర్పాటు అని చెప్పి బాధ కలిగింది. ఈవేళ నేను క్రైస్తవుణ్ణి అని నీకు అనిపించాలి, నేను దేవుని బిడ్డ అనిపించాలి. అనేక మంది దేవుని బిడ్డలు నలిగిపోతుంటే నువ్వు కన్నీళ్లు కాచి ప్రార్థన చేయాలి. గమనించే మాట ఏమిటంటే శ్రమల కళ. ఒక రైతు తాను కష్టపడి ఎండలో పని చేయొచ్చు. తను ఒకవేళ ఎర్రగా ఉన్న వ్యక్తి తన చర్మం నలుపుగా మారొచ్చు, కానీ రైతు చాలా కళగా కనబడతాడు. ఎండలో పనిచేసి పొందిన కళ, ఆ కళకి అర్థం ఉంది, ఆ శ్రమకి అర్థం ఉంది. ఇంట్లో భార్య పనికెళ్తుంటే భర్త ఇంట్లో తాగి పడుకుంటాడు చూడండి, ఆ వ్యక్తిని ఏమనాలి? రోడ్లంటా తిరిగే వ్యక్తులు ఏమనాలి? దాని కళ అంటారా? కష్టపడి పనిచేసే వ్యక్తి, ఆ వ్యాపారానికి తిరిగే వ్యక్తి, రాత్రనక పగలనక కష్టపడే వ్యక్తులు కళగా కనబడతారు. ఆ కళ పేరు శ్రమ కళ. నిన్ను అడుగుతున్నాను, శ్రమ కళ నీకుందా? కష్టపడుతున్నావా? పనిచేస్తున్నావా? నీ జీవితంలో శ్రమ పడేది ఓ మంచి కార్యం. అది మోషే శ్రమ కళ. మిచ్చారు దేశంలో గొర్రెల మందలు కాస్తున్నాడు, అంతఃపురములో ఉండవలసిన మోషే. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే అది కంటే ఇదే బెటర్, నాకు ఫరో కుమార్తెను అనిపించుకోవటం కంటే క్రీస్తు విషయమే నిందే గొప్ప భాగ్యం అనుకున్నాడు. బైబిల్లో దావీదు గారు మాట అన్నారు, 191 చూస్తే, నేను నీ కట్టలను నీ కట్టలు నేర్చుకున్నట్లు శ్రమ నొంది యుండుట నాకు మేలాయను. ఇశ్రాయేలీయులు అక్కడ శ్రమలో ఉన్నారు కాబట్టి ప్రార్థన చేశారు, శ్రమలో ఉన్నారు కాబట్టి దేవుని అడిగారు. అందుకే దేవుడు మోషేని పంపించారు. శ్రమ లేకపోతే దేవుడు గుర్తుకు రారు.
ఇశ్రాయేలీయులకు శ్రమలో దేవుడు గుర్తొచ్చినారు. శ్రమ కళ మూడధ్యాయం మొదటి వచనం నిర్గమ కాండములో చూస్తే మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అని తన మామ మందరూ మేము చామందర అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చాను. హోరేబుకు వచ్చాను. అక్కడ ఓ పొద కనిపించింది. పొదలోంచి మంటలు వస్తున్నాయి కానీ పొద కాలట్లేదు. మోషే గారు దగ్గరికి వెళ్తున్నారు. ఆ పొద నడిమి నుండి దేవుడు మాట్లాడుతున్నారు. పొద పొదలు మంటలు కానీ పొద కాలట్లేదు. పొదనగా ఇశ్రాయేలీయులు, మంటలనగా శ్రమలు కానీ పొద కాలట్లేదు. కారణం ఏంటంటే ఆ పొదలో దేవుడు ఉన్నారు. అలాగే విశ్వాసికి ఎన్ని శ్రమలు వచ్చినా విశ్వాసి కాలిపోరు కారణం దేవుడున్నందువల్ల. నీకెన్ని శ్రమలు వచ్చినా నిన్నేమీ చేయలేవయ్యి, ఎందుకంటే దేవుడున్నారు, నీతో ఉన్నారాయన. మోషే కలగలిగిన వాడు, మోషే శ్రమకు అర్థం ఉంది. నీ శ్రమకు అర్థం ఉంటే నువ్వు కళగా కనబడతావు. శ్రమలు శ్రమ కళ. ఇక నాలుగవదిగా ఏమిటంటే శ్రమలో ఉన్న మోషే దేవుడు మాట్లాడారు. గొర్రెల మందల కాస్తుంటే మోషే ఇశ్రాయేలీయులను బయటకు రప్పించటానికి నిన్ను ఏర్పాటు చేస్తున్నాను, నీవు ఒక రక్షకుడవు. అదే రక్షణ కళ. నువ్వు రక్షకుడవు, వాడు విమోచించాలి, బయట తీసుకురావాలి. మోషే 40 సంవత్సరాల కాలం ఇశ్రాయేలు నడిపించాడు. రక్షణ కళ 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చిన యేసు నాథుడే. మోషే ఇశ్రాయేలీయుల్నే రక్షించాడు, కానీ యేసు నాథుడైతే ప్రతి మనిషిని ఆయన రక్షించారు. ఈ రక్షణ కళ అందరినీ కలగల జన్మార్త కరుడు వచ్చెను. కలగల జన్మార్త కరుడు వచ్చెను. దేవ స్తోత్ర గానములపై సలమును, దేవ మారు గానములపై దేశ సలమును, దేవలోక పావనులు దీన వరులను హోవా చూడ దివి క్రిస్మస్. రక్షించే వ్యక్తి నాయకుడు ఇప్పుడు కళగా కనబడతాడు. నెల్సన్ మండేలా తన జాతి కొరకు జైల్లో మగ్గినప్పుడు తన కళగా కనబడతాడు నెల్సన్ మండేలా. విరోచితంగా మన దేశ స్వాతంత్ర్యం కొరకు పోరాడిన స్వాతంత్ర సమర యోధులు కళగా కనబడతారు. రక్షణ కళ. ఇక ఐదవదిగా నిర్గమ కాండము 7వ అధ్యాయం మొదటి వచనములు కాగా యెహోవా మోషేతో ఇట్లా నేను ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించి తిని నీ అన్న అహరోను మీ అన్న అహరోను నీకు ప్రవక్తగా నుండును. నిన్ను ఎలా చేస్తాను? దేవునిగా చేస్తానయ్యా ఫరోకి. అంటే నువ్వు ఎలా కనబడతావు ఫరో దగ్గర? దేవుళ్ళ కనబడతావు. ఈ కళ పేరేమిటంటే దైవ కళ. దైవ కళ. నువ్వు దేవుని సన్నిధిలో దేవుని కలిగి ఉంటే నీకు దైవ కళ ఉంటుంది. ఇప్పుడు మీ అందరికి చెప్పేది నీకు దైవ కళంది, అది పోగొట్టుకోకు. నీవు అవిశ్వాసములో కెలిపోతే, నిర్లక్ష్యములో కెలిపోతే, నామకార్థములో కెలిపోతే, నీ భక్తిహీనతలో కెలిపోతే నీకుండే కళ పోతుంది. మీలో ఎంతమంది కళ పోగొట్టుకున్నారో ఆలోచించుకోండి. దేవుల్లో ఉన్న వ్యక్తి కళగా కనబడతాడు, ధైర్యంగా కనబడతాడు, తన ఫేసులో దేవుని మహిమ కనబడుతుంది. దైవ కళ. దావీదు సంకీర్తన 82వ సంకీర్తన 6వ వచనములో చూస్తే మీరు దైవములటియు, మీరు దైవములనియు, మీరందరూ సర్వోన్నతుని కుమారులు, సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. ఏమన్నారు దేవుడు? మీరందరూ ఎవరు? దైవాలట మీరు, సర్వోన్నతుని కుమారులు. దేవుడే చెప్తున్నారని దైవములని. అంటే రాజు కొడుకులు రాజులే అన్నట్లుగా దేవుని పిల్లలు క్రీస్తులు. అందుకే నేను ఎప్పుడు అంటాను క్రీస్తులు ఉన్న వాళ్ళందరూ చిన్న క్రీస్తులై ఉన్నారు, చిన్న క్రీస్తులై ఉన్నారు. యేసు మహారాజుకు ఆ కళ నీవు కలిగి ఉండాలని దేవుని సేవకునిగా మీ అందరికీ తెలియజేస్తూ 6వది ఏమిటంటే మోషేకు కలిగినటువంటి కళ, మహిమ కళ. నిర్గమ కాండము 34వ అధ్యాయము 35వ వచనములో చూస్తే మోషే ముఖ చర్మము ప్రకాశింపగా, ప్రకాశింపగా ఇశ్రాయేలీయులు, ఇశ్రాయేలీయులు మోషే ముఖమును చూచిరి, చూచిరి. మోషే ఆయనతో మాటలాడుటకు లోపలికి వెళ్ళు వరకు, లోపలికి వెళ్ళు వరకు తన ముఖము మీద ముసుగు వేసుకునెను. గమనించే మోషే ముఖం ఏమైంది? 40 రోజులు సీనాయి కొండపై ఉంటే దేవునితో మోషే ముఖం ప్రకాశించింది.
ఇది మహిమ కళ. ఎబ్రీ పత్రిక 3:3-5 చూస్తే ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత కట్టబడును, సమస్తమును కట్టిన వాడు దేవుడే, ఇంతకంటే దానిని కట్టిన వాడు ఎక్కువ ఘనత పొందినట్లు. ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడి ఎవరట? యేసునాథుడు మోషే కంటే ఎక్కువ మహిమ. అంటే మోషేకున్న కళ ఏమిటంటే మహిమ కళ. దైవజనుడు దేవదాసయ్య గారు చెప్పారు, భక్తులతో సహవాసం చేస్తే భక్తులవుతారట, భక్తిహీనులతో సహవాసం చేస్తే భ్రష్టులవుతారట, దేవునితో సహవాసం చేస్తే దేవుని పిల్లలైపోతారు. అందుకే బైబిల్ మిషన్ అందుకున్న దేవదాసుబయ్య గారు నేర్పించింది ఏమిటంటే దేవునితో సహవాసం చేయండి, ప్రభు పాదాల వద్ద కూర్చోండి, ప్రభు పాద సన్నిధి. నిర్గమ కాండము 33:14 చూస్తే అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగా చేసేది అనగా మోషే నీ సన్నిధి రాని ఎడలో ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము. దేవుడు అంటున్నారు మోషే నా సన్నిధి నీతో ఉంటుంది. ఈ కళ పేరేమిటంటే సన్నిధి కూడా ఉండడాన్ని బట్టి సన్నిధి కళ. మోషే పరలోకానికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత యేసునాథుడు రూపాంతర కొండ పైకి వచ్చినప్పుడు మోషే ఏలియాలు వచ్చారు, వారి ముఖాలు ప్రకాశించాయి. అంతకంటే ఎక్కువగా క్రీస్తు వారి ముఖం ప్రకాశించింది. ఆ కళ రూపాంతర కళ. నేను చెప్పిన కళల్ని ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. ఒకటి సుందర కళ, రెండవది రాజ కళ, మూడోది శ్రమల కళ, నాలుగోది రక్షణ కళ, ఐదవది దైవ కళ, ఆరవది మహిమ కళ, ఏడవది సన్నిధి కళ. ఈ 7 అంశాలు దేవుడి మీలో పదిలము చేయాలని మీకు తెలియజేస్తూ మోషే కళలను గుర్చి విన్న వారులారా, దైవ కళ సంపాదించి మేఘమెక్కుదాం.